చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలు. చికెన్, సాల్ట్, పెప్పర్, చిల్లీ పౌడర్, జీరా పౌడర్, కార్న్ ఫ్లేక్స్, ఎగ్, ఆలివ్ ఆయిల్. ఇప్పుడు క్రిస్పీ చికెన్ ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా చికెన్ బోన్లెస్ బ్రెస్ట్ పీస్ ని స్లైసెస్ గా కట్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్, చిల్లీ పౌడర్, జీరా పౌడర్, పెప్పర్లను ప్లేట్లో వేసుకుని వాటిలోకి ఒక హాఫ్ లెమన్ జ్యూస్ మరియు కొంచెం ఆయిల్ కలిపి మిక్స్ చేయాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని అన్ని చికెన్ పీస్లకు అంటేలా పూసి వాటిని మారినేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఫుల్ ఎగ్ ని తీసుకొని దాన్ని స్పూన్ తో బాగా కలపాలి. దీంతో సాల్ట్, పెప్పర్, చిల్లీ ఫ్లేక్స్ లేదా చిల్లీ పౌడర్ వేసి మిక్స్ చేసుకోవాలి. క్రిస్పీ చికెన్ తయారీకి కార్న్ ఫ్లేక్స్ కూడా అవసరం. వాటిని ఇలా చేత్తో నలిపి చిన్నగా చేసుకోవాలి. మారినేట్ చేసిన చికెన్ ముక్కలను ఎగ్ లో డిప్ చేసుకుని చికెన్ ముక్కలను రెండు వైపులా కార్న్ ఫ్లేక్స్ అంటేలాగా చేసుకోవాలి. ఎగ్ వల్ల కార్న్ ఫ్లేక్స్ చికెన్ పీసులకు ఈజీగా అతుక్కుంటాయి. అలా చేశాక 10 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఇది కేఎఫ్సి చికెన్ లాగా ఉంటుంది, కాకపోతే మరీ అంత డీప్ ఫ్రై కాదు. హెల్దీ క్రిస్పీ చికెన్ ని ఎలా చేసుకోవచ్చనే దానికి ఇదొక ఉదాహరణ. ఇప్పుడు తక్కువ ఆయిల్ తో ఈ చికెన్ పీసులను ఎలా ఫ్రై చేసుకోవచ్చో చూద్దాం. 5 to 10 ml ఆలివ్ ఆయిల్ తీసుకుని దాన్ని బ్రష్ తో పాన్ మొత్తానికి అంటేలా పోయాలి. పాన్ వేడి అయిన తర్వాత చికెన్ ముక్కలను దాని మీద ప్లేస్ చేయాలి. అలా 5 నిమిషాల పాటు ఉంచడం ద్వారా వాటిని ఒకవైపు వేడి చేసుకోవచ్చు. 5 నిమిషాల తర్వాత మరోవైపుకు తిప్పాలి. మంట తక్కువ పెట్టుకుంటే మాడిపోకుండా ఉంటాయి. ఇలా చేశాక చికెన్ ముక్కలను చిన్నవిగా కట్ చేసుకుంటే క్రిస్పీ చికెన్ రెడీ అయిపోయినట్లే. అయితే ఇంకెందుకు ఆలస్యం? మీరు ట్రై చేసి చూడండి. మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న హెల్దీ అండ్ ఈజీ రెసిపీ.